కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని, ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవతంత్రం ద్వారా విజ్ఞానసారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలోని విశేషాలని అన్నింటినీ మనం కూలంకషంగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో ఒక సూత్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఆ సూత్రం, శ్వాసలో కేవలం ఒక బిందువుని ఎరుకలోకి తెచ్చుకున్నంత మాత్రాన సంప్రాప్తించగలుగుతుందా ఒక మనిషికి ప్రజ్ఞోదయం? శ్వాసలో ఉండే క్షణికమైన స్వల్ప విరామాన్ని గమనించగలిగినంత మాత్రాన ఎలా కాగలుగుతుంది మానవుడికి అచేతనం నుండి విముక్తి? ఈ సూత్రానికి సంబంధించి మనం చాలా ఉదాహరణలు తీసుకున్నాం. ఒక్కసారి క్లుప్తంగా ఆ ఉదాహరణను మనం చూద్దాం. ఆధ్యాత్మికత అనేది నిజానికి కష్టంగా ఉండదు. అది ఓ ప్రాప్తం కూడా కాదు, అది ఇక్కడే ఉంది, కానీ దాన్ని మనమే గుర్తించలేకపోతూ ఉన్నాము. మనం ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడు నేను దుస్తుల్ని ధరిస్తూ ఉన్నాను. ఈ శరీరమే అసలైనటువంటి చైతన్య పదార్థం అనుకోవాలి. ఈ దుస్తులే జన్మ జన్మాంతరాలుగా మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ఒకనొక వ్యక్తిత్వం. అంటే నేను అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఆ వ్యక్తిత్వమే అడ్డుగా ఉంది. ఆ దుస్తుల్ని తొలగించేస్తే ఉన్నది అక్కడ శుద్ధ చైతన్య ఆత్మస్వరూపమే. ఈ విషయాన్ని మనం తెలుసుకోలేక ఎన్నో జన్మల్ని మనం గడిపేస్తూ వస్తున్నాం అని మనకు తెలియజేశారు. అట్లాగే నిధి బిచ్చగాడు గురించి మనం చెప్పుకున్నాం. అక్కడే ఉంటుంది నిధి, కానీ బిచ్చగాడు దాన్ని గుర్తించలేకపోతూ ఉంటాడు. అట్లాగే బుద్ధుడు గురించి కూడా మనం తెలుసుకున్నాం. అట్లాగే గుడ్డివాడు అంధత్వం, అతనికి చిన్న శస్త్రచికిత్స చేస్తే చాలు చూపు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకున్నాం. అట్లాగే అణుబాంబు, హిరోషిమా నాగసాకి మీద వేసినటువంటి ఆ అణుబాంబు అతి సూక్ష్మమైనటువంటి అణువుల యొక్క సముదాయంతో చేసిందే తప్ప అదేమీ పెద్దది కాదు. అట్లాగే ఒక శస్త్రచికిత్స ఆ చేసినప్పుడు కూడా అతి చిన్న పరికరాలనే ఉపయోగిస్తారు. ఒక చిన్న సూది లాంటి పరికరాలని మాత్రమే మనం ఉపయోగిస్తారు అని మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే ఇంకా ఒక హిమవత్ పర్వత ప్రాంతాలని ఒక అణువు యొక్క సహాయంతో దాన్ని విస్ఫోటనం చెందించవచ్చు. ఇట్లా మనం ఈ అణువుకు ఉన్నటువంటి రహస్యాల్ని, కానీ మన మనస్సుకు ఉన్నటువంటి అడ్డంకుల్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం ఇక్కడ వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు అదే సూత్రానికి సంబంధించి మరిన్ని విశేషమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అనేక సార్లు సముద్రానికి వెళ్ళే ఉంటాం, అంటే సముద్రాన్ని దగ్గరకు వెళ్ళే ఉంటాం. ఈ సముద్రంలో మనకి కెరటాలు వస్తూ ఉంటాయి.
అలలు వస్తూ ఉంటాయి కదా. ఈ అలల్ని మనం ఎంతో కాలంగా చూస్తూనే ఉంటాం. కానీ అలలు రావటానికి గల కారణం ఏంటి? గాలి. ఆ గాలి యొక్క ప్రవాహం వలన అలలు వస్తున్నాయి. కానీ మనకి ఈ కెరటాలు కనిపిస్తున్నాయి తప్ప దానికి మూల కారణమైనటువంటి గాలి కనిపిస్తోందా? లేదు. గాలిని మనం చూస్తలేదు. అసలు గాలి వలన ఆ కెరటాలు వస్తున్నాయి అనే విషయం కూడా మనకు తెలియకపోతే, తెలిసి ఉండకపోతే తెలిసి ఉండకపోవచ్చు కూడా. అట్లాగే ఇప్పుడు మనం శ్వాసిస్తూ ఉన్నప్పుడు, అంటే మనం శ్వాసను తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోపలికి వెళ్ళేటువంటి శ్వాసని, అంటే ఉచ్ఛ్వాసని తీసుకునేటప్పుడు అది మీకు ఈ భాగం దగ్గర మీకు స్పర్శ తెలిస్తే తెలియవచ్చు. స్పర్శ అనుభూతి పొందినప్పుడు ఎస్, శ్వాస లోపలికి వెళ్ళింది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అది అనుభూతిని పొందుతున్నారు. కానీ ఆ తర్వాత ఒక ప్రవాహాన్ని మీరు లోపలికి వెళుతూ ఉన్నటువంటి ప్రవాహాన్ని మీరు అనుభూతి చెందచ్చు. కానీ శ్వాసనే మీరు అనుభూతి చెందట్లేదు అని మనకు తెలియజేస్తూ వస్తున్నారు. అంటే ఎరుక, ఈ శ్వాస మీద ఎరుక అనేది మనకి ఉండట్లేదు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఎరుకకి మూడు పొరలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఏంటి అంటే, ఇది ఒక ఉదాహరణగా మాత్రమే మనం తీసుకుందాం. ఎందుకునంటే కొన్ని ఉదాహరణలు ఇలాగే చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి. ఇప్పుడు నేను మిమ్మల్ని కౌగిలించుకున్నాను అని అనుకోండి అని చెప్తాడు. అప్పుడు కౌగిలించుకున్నప్పుడు ఆ స్పర్శ మాత్రమే ఉంటుంది, అంతకు మించినటువంటిది ఇంకా ఏమీ ఉండదు. అంటే ప్రేమ ఉండేటువంటి తత్వము ఉంటుంది, ప్రేమ ఉండనటువంటి కదలికలు ఉంటాయి. అంటే అది ఆ రెండింటినీ నీవు తెలుసుకోగలిగినటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు తెలుసుకోగలుగుతావు, తెలుసుకోలేనప్పుడు నీవు కేవలము ఆ స్పర్శను మాత్రమే అనుభూతి చెందుతావు. అది చచ్చిపోయి ఉన్నట్లే ఉంటుంది తప్ప అంతకు మించినటువంటి అనుభవం కానే కాదు. అది ఆ ప్రేమ తత్వాన్ని నీవు అనుభూతి చెందగలగాలి. అట్లాగే ఈ శ్వాసలో కూడా ఆ అనుభూతిని నీవు చెందగలగాలి. చెందగలిగినప్పుడు మాత్రమే నీవు శివుడు చెప్పేటువంటి ఆ పరమంలోకి నువ్వు చేరుకోగలుగుతావు. కాబట్టి ఈ తొలి అంగము, శ్వాస స్పర్శ యొక్క తొలి అంగం, స్పర్శను, శ్వాస స్పర్శను అనుభూతి చెందాలి. దాని కదలికలను గమనించేంతటి సున్నితత్వం, శ్వాస యొక్క కదలికలను గమనించేంతటి సున్నితత్వం మనకు రావాలి. ఆ సున్నితత్వం మనకి వచ్చిన రోజున మనం మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. అప్పుడు నువ్వు ప్రాణాన్నే పట్టుకున్నావు అనేది నీకు అర్థమవుతుంది. బుద్ధుడికి కూడా ఈ శ్వాస యొక్క మలుపులో ఉన్నటువంటి ఆ బిందువుని పట్టుకోవటానికి 6 సంవత్సరాల సమయం పట్టిందట. అదే మహావీరుడికి 12 సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి ఈ శ్వాస యొక్క స్పర్శల్ని మనం అనుభూతి చెందుతూ మనం శ్వాసించినప్పుడు మాత్రమే మనం ఆ స్థితికి మనం చేరుకోగలుగుతూ వస్తామన్నమాట. కానీ ఈ స్థితికి చేరుకోవటానికి గల కారణం మళ్ళీ ఒక్కటే చెప్తారు. ఎందుకునంటే సకల వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇంకా సకల సాహిత్యము, యోగులు, మునులు, అవతార పురుషులు ఎంతమంది ఏకమై చెప్పినప్పటికీ, ఎంత విజ్ఞానాన్ని మనం తీసుకున్నప్పటికీ ఉన్నది ఒక్కటే అడ్డు, మనస్సు యొక్క అడ్డును తొలగించుకోవటమే. ఆ మనస్సు యొక్క అడ్డు ఎన్ని రకాలుగా ఉంటూ ఉంటుందో వాటిని మనకి వరుస క్రమంలో తెలియజేస్తూ వాటి నుండి మనం ఎలా బయటికి రావాలి అనేటువంటి దాన్ని మనకు తెలియచేస్తూనే వస్తూనే ఉంటారు. సత్యప్రాప్తి కలక్కపోవటానికి కారణం కేవలం మనస్సే అడ్డు. అంటే సత్యప్రాప్తి అంటే ఆ బిందువుల యొక్క విరామ స్థానాన్ని పట్టుకున్నప్పుడు నీవు ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతావు. మనస్సే మహా టక్కర్ది, ఇదే మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఏం చెప్తుంది అంటే, ఈ పని ఇప్పుడు ఈ తంత్రమే తీసుకుందాం. ఈ ఉదాహరణగా ఈ తంత్రమే తీసుకున్నప్పుడు కేవలము శ్వాస మీద పూర్తి ఎరుకతో ఉండాలి అని చెప్పారు. అప్పుడు ఆ మనసు ఏమంటుందంటే,
నువ్వేం చేయగలుగుతావు, అంతా కష్టం నీకెందుకు అని ఒకసారి అంటుంది. లేదు లేదు, కష్టం లేడట చాలా సులభమైనటువంటి విధానమా, అంత సులభమైతే నిజంగా అంత సత్యప్రాప్తి వస్తుందా, ఏమీ రాదు, అదంతా ఖాళీగా కూర్చొని చెప్పేటువంటి పోసుకోలు కబుర్లే తప్ప ఇంకా అంతకంటే ఇంకా ఏమీ ఉండదు అని మన మనస్సు మనకి అవరోధాల్ని కల్పిస్తూనే ఉంటుంది. ఈ అవరోధాలు ఒక అడ్డంకుని సృష్టించుకుంటాం, మళ్ళీ దాన్ని తొలగించుకున్నాము అని భ్రమిస్తాం, మరి ఇంకో అడ్డంకుని తొలగించుకుంటూ ఉంటాం. ఎట్లాగూ అంటే, ఇప్పుడు సాలెపురుగు ఉంటుంది, సాలెపురుగు తన చుట్టూ తానే గూడు అల్లుకుంటూ ఉంటుంది, గూడు అల్లుకుని అది దానిలోనే ఉంటుంది. ఆ గూడు అల్లుకున్నది ఎవరు? అదే. అట్లాగే ఈ మనస్సు ద్వారా మనం అనేకమైనటువంటి అడ్డంకుల్ని అవరోధాల్ని మనమే కల్పించుకుంటూ ఉంటాము, కానీ ఆ కల్పించుకున్నది మనము కాదు ఇతరులు అని కొన్నిసార్లు అంటాము, లేదా మనస్సు నేనే సరిగ్గానే ఉన్నాను అని మనస్సు మనల్ని జో కొడుతూనే ఉంటుంది, బుజ్జకిస్తూనే ఉంటుంది, ఇప్పుడు కాదులే అంటుంది, తర్వాత చేద్దాంలే అంటుంది. ఇలా మన జన్మలు ముగిసిపోతూ వస్తున్నాయి. ఇంకా ఇవి కొన్ని మానసికాలు కూడా ఉంటాయి, కొన్ని భ్రమలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఈ మనస్సు చేసే అవరోధాల్లో కొన్ని భ్రమలు కూడా ఉంటాయి. ఆ రాత్రి సమయంలో ఒక తాడు కనిపించింది, వెంటనే మన మనస్సు ఒక భ్రాంతిని కలుగు చేస్తుంది. ఏమని అంటే, అయ్యయ్యో నీకు దారిలో పాము ఉంది అని. పాము కాదు అది తాడే అని మనకి ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ దాన్ని చూసి అది తాడు అది పాము కాదు తాడు అని చెప్తే ఊరుకోండి, అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటాను అది పామే అని చెప్పి అతనితో వాదనకి దిగుతారట. కానీ అది పాము కాదు నిజంగానే తాడు అంటే ఇంకా ఈ టక్కరి మనస్సు ఏం చేస్తుందంటే, ఈ మనిషి గూడుపుటాణి చేసి నన్ను ఆ పాము చేతిలో కరిపించి నన్ను చంపించటానికి ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాడు, అంతేగాని నిజంగా అది పామే అది తాడు కాదు అని ఆ భ్రమల్లోకే పడేస్తూ ఉంటుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నా చావుని అతను చూస్తాం కోసమే ఈ విధంగా చేస్తున్నాడు అనేటువంటి భ్రమల్లో మనస్సు సృష్టిస్తూ ఉంటుంది. నిజానికి ఎక్కడ ఏ అడ్డంకి లేదు, నిజానికి ఏ వాస్తవంలో కూడా ఏ అసందిగ్ధత లేదు. ఆ సందిగ్ధతల్ని మనమే సృష్టించుకుంటున్నాం. నిజానికి ఎక్కడా సృష్టిలో సమస్యలు లేవు, కానీ సమస్యల్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఆ సమస్యల్ని సృష్టించుకుని ఆ సమస్యల్లోనే మనం మునిగి తేలుతూ వాటిల్లోనే జీవిస్తూ ఉంటున్నాం. మనస్సే ఒక చెరసాలలాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ తంత్రమే గనక ఇంత సులువైతే ఇంతవరకు ఇన్ని కోట్ల మంది జనాభా దీన్ని ఆచరించకుండా ఎందుకుంటారు అని అడిగేది కూడా మళ్ళీ ఈ మనస్సే అని మనకు తెలియచేస్తూ వస్తున్నారు. ఒకసారట ఎంతో కాలం క్రితం ఈ ఆవిరి యంత్రాన్ని కనిపెట్టారు. అంటే మనం వంటింట్లో వంట చేసుకునే వంట పాత్రలు, ఆ వంట పాత్రలను ఉపయోగించి మనం వంట చేస్తూ ఉన్నప్పుడు ఆవిరి పైకి వస్తూ ఉంటుంది కదా, దానితో ఆవిరి యంత్రాన్ని అంటే రైలు బండిని తయారు చేశారు. అది తయారు చేసినప్పుడు ప్రారంభంలో ఎంతో కష్టపడి శాస్త్రవేత్తలు ఈ ఆవిరినే ఆధారంగా తీసుకుని యంత్రాన్ని తయారు చేసిన తర్వాత ఇది ఆగటము అనే దాన్ని కూడా వాళ్ళు నియంత్రించారు. ఎక్కడ ఆపుకోవాలో అక్కడ ఆపుకోవచ్చు, మళ్ళీ దాన్ని ప్రారంభించుకోవచ్చు అని. కానీ ఆ రోజుల్లో అంటే మొట్టమొదట రైలు బండిని కనిపెట్టినప్పుడు, రైలు బండిని తయారు చేసిన తర్వాత దీన్ని ఏ ఒక్క మానవుడు అంగీకరించలేక ఇది పిచ్చి వేషాలు, ఇలా నిజానికి ఆవిరితోనే ఒక యంత్రం తయారు చేశారంట, ఇది నడుస్తుందంట, ఇది ఆగుతుందంట, ఎంతో బరువుని కూడా మోసుకుని పెడుతుందంట, ఇవన్నీ సత్యాలా, ఏమీ కాదు భ్రమలే ఇవన్నీ కూడా అని చెప్పి అందరూ వ్యతిరేకిస్తారట. మొట్టమొదట దాన్ని ప్రయోగిద్దాము అని అనుకున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా దాంట్లో ప్రయాణించటానికి సిద్ధపడలేదంట. ఆఖరికి వాళ్ళకి డబ్బు ఇచ్చి, నీ జీవితానికి సరిపడినంత డబ్బు నేను ఇస్తాను కానీ దీంట్లో నీవు ఎక్కువ ప్రయాణించు అన్నప్పటికీ కూడా ఎవ్వరూ ఆ
రైలు బండిలో ఎక్కటానికి సిద్ధం కాలేదట. అప్పుడు ఏం చేస్తారంటే కారాగారానికి వెళ్ళి అక్కడ ఆ కారాగారంలో ఖైదు అంటే మరణశిక్ష పడినటువంటి ఖైదీలు ఉంటారు, వాళ్ళని తీసుకుని వచ్చి ఈ రైలు బండిలో ఎక్కిస్తారంట. ఎందుకని అంటే ఎట్లాగైనా వాళ్ళకి మరణశిక్షే కదా, ఆ మరణశిక్షకి బదులు ఒకవేళ బతికితే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి మరణశిక్షను విధిస్తారు, తిరిగి రాకపోతే అందులోనే చనిపోతారు. అందుకని చిట్ట చివరికి ఆ 12 మందిని తీసుకుని వచ్చి అందులో ఒక పిచ్చి డ్రైవరు, ఆ తర్వాత ఈ ఆవిరి యంత్రాన్ని ఎవరైతే కనిపెట్టారో ఆ శాస్త్రవేత్త అందులో ఎక్కి ప్రయాణిస్తారట. కానీ ఈ రోజున మనం ఆ విషయాలను అన్నింటినీ మర్చిపోయాము. ఎందుకని అంటే ఈ రోజున ఆ రైలు బళ్ళు చాలా సజావుగా చాలా హాయిగా తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ తొలి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మనం ఈ రోజున విస్మరించాము. మనకి అసలు అది గుర్తే లేనే లేదు. కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. శ్వాసని గమనిస్తూ ఉండటమే అని చెప్పినప్పుడు ఆ చిన్న తంత్రంతోనే నువ్వు ఎంతో సాధించగలుగుతావు అని చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మరు. కానీ సాధించినటువంటి వాళ్ళు నీ ఎదురుగా వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నీలో ఒక నమ్మకం అనేది తాత్కాలికంగా కలగవచ్చు. ఆ తర్వాత దాన్ని నీవు గనక ప్రయోగం చేసుకుంటే దాన్ని నీవు సాధించవచ్చు. కాబట్టి వాస్తవాలు అన్నీ కూడా సామాన్యంగానే ఉంటాయి అజ్ఞానం గనక లేకపోతే. ఇది ఈ సూత్రము. ఈ సూత్రాన్ని మనం ఇక్కడితో ముగించుకుంటున్నాం. ఇంకొక సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం. ఇంకో మిత్రుడు అడుగుతూ ఉన్నట్ట, ఏమని అంటే నేను ఈ శ్వాస మీదే ఎరుక ఉంచుకునే పద్ధతిని గనక ప్రయత్నిస్తే, శ్వాస మీదే నా ధ్యాసను పెట్టి ఉంచుకుంటూ ఉంటే అప్పుడు మరి ఏ పనిని నేను చెయ్యలేకపోతాను. నా అవధానమంతా అప్పుడు శ్వాస మీదే ఉంటుంది. నేను వేరే పని చేసుకుంటూ ఉన్నప్పుడు నా ఎరుక శ్వాస మీద ఉండదు. ఇది ఈ పుస్తకంలో అనేకమైనటువంటి విషయాల్ని మనకు చెప్పి ఉన్నారు. అన్ని విషయాలు అద్భుతమైనవే, కానీ ఈ ఒక్క సూత్రం ద్వారా మనల్ని మనం పూర్తిగా పరివర్తించుకోవచ్చు. ఎట్లా చూడండి, శ్వాస మీదే ఎరుకను ఉంచుకునే పద్ధతిని గనక నేను ప్రయత్నిస్తే, శ్వాస మీదే నా ధ్యాసను గనక పెట్టి ఉంచుకుంటూ ఉంటే నేను ఇంకా ఏ పని నేను చేయలేకపోతున్నాను. ఇది 100% సరి అయినటువంటి విషయమే. ఓకే, నా అవధానమంతా అప్పుడు ఎక్కడ ఉంటుంది, శ్వాస మీదే ఉంటుంది. నేను ఇంకా ఏ పని చేసుకోలేకుండా ఉన్నాను. నా ఎరుక శ్వాస మీద ఉండదు అంటే నేను శ్వాస మీద గనక ధ్యాస పెట్టి ఉంటే నేను ఇతరమైన పనులు చేయలేకపోతున్నాను. ఇతరమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను శ్వాస మీద ధ్యాస ఉంచలేకపోతున్నాను. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి అద్భుతమైనటువంటి సమాధానాన్ని మనకి అందివ్వటం జరుగుతుంది. చూడండి ఏం చెప్తారు అంటే, చక్కగా ఒక ప్రాతకాల సమయం అంటే చక్కగా ఉదయం, మీరు కూడా ఎంతో రాత్రి హాయిగా నిద్రించి ఉదయమేతో నిత్య నూతనంగా మీరు మీ ఉదయపు కార్యక్రమాల్ని మీరు ప్రారంభిస్తారు. అందుకే ప్రాతకాల సమయానికి ఎంతో విశిష్టత ఉంది, చక్కగా ఉంటారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా చేసినటువంటి ఆ పనులు, రాత్రి నిద్రించేదాకా చేసినటువంటి పనులు అవన్నీ కూడా నిద్రించే సమయంలో అణిగి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఉదయమే మీరు చాలా ఫ్రెష్గా తయారై ఉంటారు కాబట్టి హాయిగా మీరు నిద్ర లేచిన వెంటనే మీరు ఈ పనిని 1 గంట సమయం సాధన చెయ్యండి అని చెప్తున్నారు. కావాలంటే హాయిగా ఒక ప్రకృతిలోకి వెళ్ళి మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఈ ఒక్క సాధనని మీరు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఏమని, ఇక్కడ 2 విషయాలను మీకు చెప్తారండి. 1 అవధానము 1 ఎరుక. ఈ అవధానము అంటే ఏంటి, ఎరుక అంటే ఏంటి అన్నది మనం అర్థం చేసుకోగలిగితే మనం అవధానం నుంచి ఎరుకలోకి రాగలుగుతాం. ఎరుక అంటే ఒకే ఒక్క విషయం మీద, ఎరుక అంటే ఒక్క విషయం మీదే మీరు
పూర్తి ఏకాగ్రతను ఉంచటం. దీన్నే ఇంగ్లీష్లో మనం అటెన్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నా ఎరుక కేవలము కెమెరా మీద మాత్రమే, సారీ, నా అవధానము కేవలము కెమెరా మీద మాత్రమే పెట్టాను అనుకోండి, కేవలము కెమెరా మీద మాత్రమే పెట్టాను, అప్పుడు నేనేం చేయగలను? కెమెరాను మాత్రమే చూస్తూ ఉండగలను, ఇంకా ఏ పనుల్ని నేను చేయలేను. ఓకే, అంటే ఒకే విషయం మీద, అంటే ఒకే దాని మీద మీ ఏకాగ్రతను చూపించటము అవధానము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అవధానమే నీవు అయిపోయినప్పుడు అది ఎరుక అవుతుంది అంటున్నాడు. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటగా నీవు అలవాటు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నీ శ్వాస మీద నీవు ధ్యాస పెట్టి ఉంచు. అంటే ఇక్కడ మళ్ళీ మనస్సు అనేది వచ్చేస్తుంది. నిజమే, నిరంతరాయంగా అడ్డుకునేది మనస్సే, కానీ నువ్వు ప్రయత్నం చేయి, శ్వాస మీద ధ్యాసతో ఉండు. మళ్ళీ ఆలోచన వస్తుంది, మళ్ళీ శ్వాస మీదకి రా, మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ శ్వాస మీదకే రా, మళ్ళీ ఈసారి భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ శ్వాస మీదకే రా. ఈ ప్రయత్నము ఏమీ తేలికైన ప్రయత్నం కాదు, కానీ అసాధ్యము కూడా కాదు అని మనకు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ ఎరుకని మొట్టమొదట మీ అవధానాన్ని ఒక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంచు. ఇది ఎప్పుడైతే నీకు స్వాధీనంలోకి వచ్చేస్తుందో, అంటే నీ పూర్తి ఎరుకని శ్వాస మీద పెట్టడం అన్నది నీకు అలవాటులోకి వచ్చేసిందో, ఇప్పుడు నీ శ్వాస మీద నీవు ఎరుకతో ఉంటూనే ఇంకొక పని మీద నీవు నీ దృష్టిని పెట్టాలి. అంటే ఇప్పుడు నేను కెమెరా మీద నా అవధానాన్ని పెడుతూనే, అంటే నా శ్వాస మీద నేను ధ్యాస పెడుతూనే కెమెరా మీద నేను ఎరుకని పెట్టాలి. అంటే ఒక్క నా శ్వాస మీద నేను ఎరుకని పెట్టాను, ఒక్క విషయం మీద కూడా నేను ఎరుకని పెట్టాను. ఇది కొంతకాలం మనం సాధన చేసిన తర్వాత నా శ్వాస మీద నేను ధ్యాస ఉంచుకుంటూనే ఇప్పుడు నేను కెమెరా మీద ఎరుకని పెట్టాలి, అట్లాగే ఇంకొక విషయాన్ని నేను తీసుకుంటాను, నేను చెప్పేటువంటి మాటల మీద కూడా నేను ఎరుకని పెట్టాలి. అంటే ఇప్పుడు నా శ్వాస మీద ధ్యాస, నా శ్వాస మీద ధ్యాస అనే ఎరుకతో నేను ఉంటూనే ఒక్క విషయాన్ని, కెమెరా మీద దృష్టి పెట్టడం అనే ఒక్క విషయాన్ని నా ఎరుకలోకి తెచ్చుకున్నాను. తరువాత నేను చెప్పేటువంటి మాట మీద కూడా నేను ఎరుకలోకి తెచ్చుకున్నాను. అంటే ఇప్పుడు నాది శ్వాస మీద ధ్యాసతో ఉన్నాను, కెమెరా మీద ఉన్నాను, తర్వాత నేను చెప్పే మాట మీద కూడా ఉన్నాను. ఇప్పుడు ఇంకొక దాని మీద కూడా నేను ఎరుక పెట్టాలి. ఎవరో వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తిని నేను చూస్తూ ఉండవలసిందే అవసరం. అంటే ఇప్పుడు నేను నా శ్వాస మీద ధ్యాసతో ఉండాలి, కెమెరా మీద ధ్యాసతో ఉండాలి, నేను చెప్పే దాని మీద ధ్యాసతో ఉండాలి, అట్లాగే ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు దాని మీద కూడా నేను ధ్యాసతో ఉండాలి. అంటే ఒక్కొక్క విషయాన్ని మనం మన అధీనంలోకి, అంటే మన స్వాధీనంలోకి మనం తెచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నడుస్తూ ఉన్నాం, నడక మీదే నీవు అవధానంతో ఉంటే, కేవలము నడక మీదే అవధానంతో ఉంటే ఎదుట వచ్చిన వాళ్ళని నీవు గమనించలేవు. అంటే అంటే శ్వాస మీదే ధ్యాస ఉంచుకుంటూ నువ్వు నీ నడక మీద ధ్యాసను ఉంచాలి. శ్వాస మీదే ధ్యాసను ఉంచుకుంటూ, నీ నడక మీద నువ్వు ధ్యాసను ఉంచుకుంటూ ఎదుట వచ్చేటువంటి వాహనాల మీద కూడా నీవు నీ ధ్యాసను ఉంచగలగాలి. ఆ తరువాత శ్వాస మీదే ధ్యాసతో ఉంటూనే, నీ నడక మీద నువ్వు ధ్యాసను ఉంచుకుంటూనే, ఎదుటి వచ్చే వాహనాల మీద ధ్యాస ఉంచుకుంటూనే, ఎవరో కనిపిస్తే వాళ్లతో మాట్లాడటానికి కూడా నీవు నీ ధ్యాసను ఉంచగలగాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట నీవు నీ శ్వాస మీద ధ్యాసను నీవు ఉంచుకుంటూ ఒక్కొక్క విషయాన్ని ప్రాక్టీస్ చేస్తూ, అంటే అభ్యాసం చేస్తూ ఒక్కొక్క దాని మీద నీవు నీ ఎరుకని పెట్టుకుంటూ, నీ యొక్క ఎరుకని పెట్టుకుంటూ ఒకేసారి అన్నింటి మీద నీవు నీ ఎరుకతో ఉండగలగాలి. ఈ విషయాన్ని నీవు ఎప్పుడైతే నీ అధీనంలోకి తెచ్చుకున్నావో,
అప్పుడు జరుగుతుంది అద్భుతం. ఆ రెండు శ్వాసల మధ్యలో ఉన్నటువంటి ఆ విరామం లేదా ఆ కేంద్రం ఏదైతే మనకు చెప్తూ వస్తున్నారో ఆ స్థితికి నీవు చేరుకునేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఎంతో ముఖ్యమైనటువంటిది. దీనికి మన శరీరము మాత్రమే చాలు, దేహమే దేవాలయము అని మనకి చెప్పిన దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకునే తీరాలి. దీనికి నీవు ఏ డబ్బునే పెట్టనవసరం లేదు, ఏ మసీదుకో చర్చికో ఆలయానికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నీవు నీ అన్ని పనుల్ని చేసుకుంటూనే ప్రతి క్షణము నీ శ్వాసతో నీవు అనుసంధానం అయి ఉంటూనే మిగిలిన అన్నింటి మీద నీవు ఎరుకతో ఉండగలగాలి. ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. ఈ సూత్రానికే సంబంధించి ఇంకా అనేకమైన విశేషాంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.